अंदर की नमस्कार तेलुगु भक्ति टीवी प्रेक्षक की स्वागत सुस्वागत मन तो आखिल श्रीलक्ष्मी गारु एस्ट्रोलॉजर ललित उपासक नमस्कार मैम एला मैम साधारण राहुकाल दीपम चाल मंदिर पेड़ू उ दाँ रक विधाली एपड़ पेटाली अभी को मंदी सो राहुकाल दीपम असला ये रकम पेटाली मैम इपड़ सहजंगे राहुकाल दीपम एला पेट्टुकुंटारंटे एवरैना जातकंलो राहुकाल अंटे ई राहु योक्क दोषं गानी एमन्ना उंडी आ दोषं वल्ल वाळ्ळु एदैना बाधपड़तुंटे शारीरिकंगा कावच्चु आर्थिकंगा कावच्चु मानसिकंगा कावच्चु कोन्नि रकाल इब्बंदुलु वस्तायि वाळ्ळकि आ उन्न स्थानान्नि बट्टि सरिग्गा लेकपोते अप्पुडु एमवुतुंदंटे ई राहुकाल दीपं पेट्टुकुंटे कास्त कोंचें बागुंटुंदि अंटारु अयिते ఈ రాహుకాల దీపం అనేది చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే గుడి వరకు వెళ్ళరు ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది అయితే ఆ గుడి వరకు వెళ్తాం ఇంట్లో పెట్టుకోవచ్చులే అనుకుంటారు ఎందుకంటే చాలా మటుకు ఏంటంటే రాహుకాల దీపం పెట్టే వరకు కూడా కొంతమంది భోజనం చేయరు మిగతా రోజులు పర్వాలేదు కేవలం ఇక్కడ రాహుకాల దీపం ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే ముఖ్యంగా మంగళవారము ఆదివారం ఇబ్బంది వస్తుంది ఎందుకంటే అవి రాహుకాలం టైం సండే అయితే 4:30 ఆ టైం వరకు ఉంటుంది మరి దాని తర్వాత ఇదైతే 3:00 నుంచో ఇంచుమించు స్టార్ట్ అవుతుంది అటు ఇటు ఒక్కోసారి 10 నిమిషాలు ఇటు అటు సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది అంతవరకు తినకుండా ఉండాలి ఏ గుళ్ళు మూసేస్తారు కొన్ని గుళ్ళు అయితే మూసేస్తారు అయితే ఇక్కడ కూడా ఏంటంటే ఏదో మా ఇంటికి దగ్గరగా ఈ గుడి ఉంది ఏదో ఈ వెంకటేశ్వరం గుడనో లేకపోతే ఇంకోటి ఏదో శివాలయం అనో కానీ అసలు రాహుకాల దీపం అనేది ముఖ్యంగా మొదట నేర్చుకోవాల్సింది ఇంట్లో పెట్టకూడదు ఇంట్లో పెట్టే దీపం కాదు రాహుకాల దీపం గుళ్ళోనే పెట్టాలి గుళ్ళో కూడా అమ్మవారి గుళ్ళో పెట్టాలి దుర్గాదేవి కానీ మనకి చుట్టుపక్కల ఏ గుడి ఉన్నా కొంతమంది రాజరాజేశ్వరి గుడి రకరకాలు ఉంటాయి కొంతమంది అయితే గ్రామదేవతల గుళ్ళు కూడా ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని అపార్ట్మెంట్స్లో మనకి గ్రామదేవత గుడి గ్రామదేవతనే కట్టేసి అదే గుళ్ళు అంటే అక్కడ ఎక్స్ట్రా ప్లేస్ ఏదైనా ఉన్నా ఏం చేసినా అక్కడ అమ్మవారిని కింద అది అక్కడ ప్రతిష్ఠించేస్తారు అక్కడే అమ్మవారిని పెట్టుకుంటారు కనీసం ఆ గ్రామదేవత గుళ్ళోనైనా సరే ఎందుకంటే జనరల్గా ఈ మన కట్టమైసమ్మని దుర్గా అమ్మవారి రూపంలోనే ఉంటాయి కాబట్టి బయట ఎక్కడా వెళ్ళలేని వాళ్ళు కనీసం అక్కడైనా అమ్మవారి దగ్గరైనా అక్కడే నిమ్మకాయలు కోసి వాటి డిప్ప నిమ్మరసం అంతా తీసేసి దాన్ని వెనక్కి ఉంచి అప్పుడు దానికి కొంతమంది ఏం చేస్తారంటే 9 కాయలు కోస్తారు అంటే కొంతమంది ఓపికమ్మ ఇప్పుడు ఏంటంటే నిమ్మకాయలు కూడా కొంతమంది రేట్లు ఎక్కువ అధికంగా పెట్టుకోవడానికి కూడా చూసుకోవాలి ఒక దీపం అనేది సహజంగా మనం పెట్టాం ఒక దీపం అనేది మనకి పెట్టాం కాబట్టి 3, 5, 9 ఇలా మనం సంఖ్య పెంచుకుంటూ వెళ్తాం మామూలు సహజంగా అయితే 18 దీపాలు పెడతారు రాహుకి అంటే 9 నిమ్మకాయలను కోస్తే 18 అయిపోతాయి కాబట్టి మనం ఏదైనా కుంభవృత్తిని కానీ దేనైనా నువ్వుల నూనె ముంచి అక్కడ ఆ డిప్పల వెనక్కి తిప్పి తడి లేకుండా ఒకసారి చూసుకుని వీటిని పెట్టుకుని అక్కడ మనం దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారి సన్నిధిలో ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తారంటే గర్భగుడి మటుక్కి మూసేస్తారు ప్రాంగణం అంతా తెరిచే ఉంటుంది కాబట్టి మనం అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అక్కడ శుభ్రంగా స్థలశుద్ధి చేసుకోవాలి ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయడం కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఏదో విస్తరణలో పెట్టేసి ఎక్కడ పెడితే పాపం వాళ్ళకి చోటు లేక ఎక్కడ పెట్టాలో తెలియక ఈ రాహుకాలానికి దీపం పెట్టేదానికి కూడా కొన్ని శుచిగా శుభ్రంగా నియమంగా భక్తితో శ్రద్ధతో పెడితేనే దాని యొక్క ఫలితం అనేది ఉంటుంది కాబట్టి గుడికి వెళ్ళి శుభ్రంగా ఈ నిమ్మడెప్పలన్నీ తీసి వాటి నువ్వుల నూనె పోసి దాంట్లో మధ్యలో కుంభవృత్తి వేసి మీకు తోచినన్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్ట బేస్ సంఖ్యలో 7 తప్ప బేస్ సంఖ్యలో వచ్చినవి దీపాలు పెట్టుకుని అక్కడ పసుపు కుంకుమ అలంకరించుకుని ఏదైనా పండో ఫలమో పెట్టుకుని ఎర్రటి మనకి పుష్పాలు ఉంటాయి కదా కాస్త ఎర్రటి పుష్పాలతో కాస్త చుట్టూరా అలంకరించుకుని తోచినది దుర్గా కవచం కానీ దుర్గా పంచరత్న స్తోత్రాలు కానీ ఏమో ఒకటి అమ్మవారి యొక్క ఒక స్తోత్రాన్నో దేన్నో చదువుకుని నైవేద్యం పెట్టి రావడం ద్వారా తప్పకుండా ఈ రాహుకాల సమయంలో కొంతమంది ఎక్కువగా చేసేది ఏంటంటే శుక్రవారం మంగళవారం ఎక్కువగా చేయడం మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే శుక్రవారం అమ్మవారి యొక్క ఇది కాబట్టి మనకి శుక్రవారం
ఆ రోజు అమ్మవారిని ఎక్కువగా కొలవడం అనేది జరుగుతుంది కాబట్టి అందులో ఆ సమయం అనేది చాలా అందరికీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొంత అనుకూలంగా ఉండే సమయమే 10:30 నుంచి 12 వరకు కాబట్టి ఆ సమయం కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో పెట్టుకుంటారు మంగళవారం పెట్టుకోవచ్చు కొంతమంది అయితే నేను చాలా మందిని చూశాను చాలా మంది ఒక 4-5 గురు నేనైతే ఇప్పటికీ చూస్తున్నాను వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు రాహుకాలంలో పెడతారు నిజంగా వాళ్ళు పెట్టిన దగ్గర తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు నేను చూశానమ్మా నిజంగా చాలా అంటే ఆ రాహుకాలం ఆ రాహు యొక్క గ్రహ యొక్క దోషం ఏదైతే ఉందో అది పోయి వాళ్ళు చాలా సుఖంగా జీవిస్తున్నారు అలా అని చెప్పి వాళ్ళు మానేలా మాకేదో కలిసి వచ్చేసిందని చెప్పి మానేద్దాన్లే వాళ్ళు అప్పటి నుంచి ఆ నమ్మకంతో ఆ రాహుకాల దీపం యొక్క నమ్మకంతో ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు నాకు తెలుసు అలాంటి వాళ్ళు కాబట్టి రాహుకాల దీపం అనేది ఇంట్లో పెట్టవద్దు గుడికి వెళ్ళే పెట్టాలి అక్కడ ఏదో నైవేద్యం పెట్టి అమ్మవారి యొక్క ఏదైనా చదువుకుని స్తోత్రాలు ఏవో చేసుకుని రండి ఒక నియమం పెట్టుకోండి ఇన్ని వారాలు ఒక 3 వారాలను 5 వారాలను 9 వారాలను ఒక నియమం పెట్టుకుని పెట్టడం ద్వారా ఖచ్చితంగా మనకి ఏదైతే ఆ రాహు విగ్రహం యొక్క దోషం ఉందో అది మనకి నివృత్తి అవ్వడం అనేది ఉంటుంది ధన్యవాదాలు మ్యామ్ నమస్తే మ్యామ్ చూసారు కదా మరో ధర్మ సందేహాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి తెలుగు భక్తి టీవీ